ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద శత్రుత్వం కలిగిన దేశాలు ఏవి అంటే మొట్టమొదటిగా ఎవరైనా ఇండియా పాకిస్తాన్ అంటారు ఇండియాకి పాకిస్తాన్ కి స్వతంత్రం వచ్చి విడిపోయినప్పటి నుంచి రెండు దేశాలు కాశ్మీర్ కోసం కొట్టుకుంటూనే ఉన్నాయి అంతేకాకుండా పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చిన ఇండో పాకిస్తాన్ వారి గురించి మనలో చాలా మందికి తెలుసు ఆ యుద్ధంలో చివరికి భారతదేశమే గెలిచింది కానీ ఆ సమయంలో భారతదేశాన్ని ఓడించాలని ప్రపంచంలోని చాలా దేశాలు చూశాయి మరి ఎందుకు ఈ అటాక్ చేశారు మరియు భారతదేశం ఆ అటాక్ నుంచి ఆ యుద్ధం నుండి ఏ విధంగా గెలిచింది అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరం విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి హెలికాప్టర్ ద్వారా అటాక్ చేసింది దాని వల్ల ఇండియాకి చాలా లాస్ జరిగింది తర్వాత రెండు రోజులకి ఇండియా కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేయడం మొదలు అప్పుడు పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోవడం మొదలైంది అప్పుడు అమెరికా కి ఈ విషయం తెలిసింది అప్పుడు అమెరికా పాకిస్తాన్ కి హెల్ప్ చేయాలని ఆలోచించింది మరియు అమెరికా యొక్క మిత్ర దేశాలను కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి ఇండియాని నాశనం చేయమని చెప్పింది మరియు ఆ సమయంలో అమెరికాలోని అత్యంత పవర్ఫుల్ ఆయుధమైన సెవెన్ ట్రాప్ అనే సబ్ ని ఇండియా మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్ కి పంపింది మరియు అమెరికా యొక్క మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ కి ఆయుధాలని లని సప్లై చేయడం మొదలు పెట్టే కూడా తమ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ లని కి సప్లై చేసింది మరియు సౌదీ కూడా తమ యొక్క యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ కి పంపింది జార్డన్ ఇటలీ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది మరియు చైనా కూడా ఇండియా మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోయింది భారతదేశానికి ఈ విషయం చాలా లేట్ గా తెలిసింది హిమాలయ పర్వతాల మీద ఉన్న భారతదేశం యొక్క సైనికులకి చైనా నుండి ఒక మూమెంట్ కనిపించింది కానీ చలికాలం కాబట్టి కొండల మీద మంచు ఎక్కువగా ఉండడం వల్ల చైనా సైన్యం అక్కడికి వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళిపోయారు ఈ విషయం భారతదేశం యొక్క కోఫియా ఏజెన్సీకి తెలిసింది మరియు అమెరికా దేశం యొక్క సెవెన్ ట్రూప్ మెరైన్ మరియు ఇతర దేశాల యొక్క ఆయుధాలు భారతదేశానికి బాగా దగ్గరగా వస్తున్నాయి అని తెలిసింది ఆ విషయాన్ని భారతదేశం తెలుసుకుంది ఇక అప్పుడే అసలు కథ మొదలైంది ఆ సమయంలోనే అమెరికాని మట్టి కల్పించడానికి భారతదేశానికి సపోర్ట్ గా రష్యా వచ్చింది ఇండియా మీద అన్ని దేశాలు అటాక్ చేయడానికి వస్తున్నాయి అని తెలిసిన వెంటనే భారతదేశం యొక్క ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ రష్యా యొక్క రాష్ట్రపతితో మాట్లాడింది మరియు రష్యా యొక్క హెల్ప్ భారతదేశానికి ఎంతో ఉందని అడిగింది ఎందుకంటే భారతదేశానికి రష్యాకి ఒక కాంట్రాక్ట్ ఉండేది ఒకవేళ భారతదేశం మీద ఏ దేశం అయినా బయట నుంచి అటాక్ చేస్తే అప్పుడు ఈ రెండు దేశాలు ఒకరినొకరు కాపాడుకోవాలని ఒక కాంట్రాక్ట్ ఉండేది అప్పుడు రష్యా భారతదేశానికి సపోర్ట్ చేస్తా అని చెప్పింది అయినా గాని భారతదేశానికి డౌట్ ఏంటంటే రష్యా ఇండియాకి సపోర్ట్ చేస్తుందా లేదా అనే డౌట్ లోపల కొంచెం ఉంది అప్పుడు ఏమి చేయని పరిస్థితిలో అన్ని దేశాల మీద సింగిల్ గా యుద్ధం చేయడానికి భారతదేశం రెడీ అని చెప్పింది భారతదేశం అమెరికా యొక్క సెవెన్ ట్రూప్ మెరైన్ ముందు భారతదేశం యొక్క ఐఎన్ఎస్ విక్రాంతి దింపింది ఐఎన్ఎస్ విక్రాంత్ అమెరికా యొక్క సెవెన్ ట్రూప్ కంటే చిన్నది మరియు ఐఎన్ఎస్ అనేది భారతదేశం యొక్క ఒకే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆ సమయంలో భారతదేశం యొక్క నేవీ సైన్యం సెవెన్ ట్రూప్ తో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే అమెరికా షాక్ కి గురైంది విషయం తెలుసుకున్న అమెరికా వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయింది ఇంతకీ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమెరికా యొక్క సెవెన్ ట్రూప్ సబ్మెరైన్ ఇండియన్ ఓషన్ లోకి వెళ్లిందని తెలుసుకున్నారు రష్యా ఏ మాత్రం లేట్ చేయకుండా రష్యా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ నిండగా ఆయుధాలని ఫైటర్ జెట్లని పెట్టి ఇండియా వైపు రవాణా చేయడం మొదలు పెట్టింది మరియు ఇతర దేశాల ఫ్లైట్లన్నిటిని నాలుగు వైపుల చుట్టుముట్టేసింది జార్డన్ ఇటలీ ఫ్రాన్స్ వంటి దేశాలకు కూడా రష్యా వార్నింగ్ ఇచ్చింది ఒకవేళ మీ దేశాల నుండి ఇండియాకి ఎటువంటి అటాక్ జరిగినా మీరు రష్యా యొక్క అటాక్ ని చవి చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చింది మరియు ఆ విషయం తెలుసుకున్న చైనా వెంటనే వెనుకంజ వేసింది ఎందుకంటే చైనాకి రష్యా అంటే చాలా భయం ఏ సమయంలోన చైనాలోని జిమ్ జియాన్ నగరంలో రష్యా అటాక్ చేస్తుందని చైనా భావిస్తుండేది ఆ సమయంలో రష్యా ప్రపంచంలోని సకానికి సగం దేశాలని బయపెట్టి చేసింది కానీ యూకే అమెరికా ట్రూప్స్ ఇండియా వైపే వస్తున్నాయి అది తెలుసుకున్న రష్యా యూకే వైపు తమ యొక్క ఐదు ఫైటర్ షిప్ ని పంపింది యుకే లోని మడగాస్కర్ దాకా ఆ షిప్లు వెళ్లిపోయాయి అదే సమయంలో అమెరికా యొక్క సెవెన్ ట్రూప్ ఇండియా వైపు దూసుకొస్తుంది భారతదేశం యొక్క బార్డర్ వరకు ఆ సెవెన్ ట్రూప్ వచ్చేసింది అప్పుడు దాని యొక్క ఎదురుగా భారతదేశం యొక్క విక్రాంత్ ఉంది కానీ అదే సమయంలో ఏం జరిగిందంటే అమెరికా షాక్ అయింది అదేంటంటే సడన్ నీటిలో నుంచి నాలుగు సబ్మరైన్లు లెగిసాయి అవి రష్యా దేశానికి చెందినవి అది చూసి అమెరికా యొక్క పరిస్థితి వీక్ గా మారింది అప్పుడు అమెరికా అర్థమైంది ఈ సమయంలో ఇండియాని కాపాడడానికి రష్యా ఇండియాతో ఉందని తెలుసుకుంది అమెరికాకి మొదటి నుంచి తెలుసు రష్యా అనేది ఒక శక్తివంతమైన దేశం అని ఒకవేళ భారతదేశంతో గనక అమెరికా పోరాడితే రష్యా ఉండడం వల్ల లాస్ అమెరికాకే జరుగుతుందని ఆలోచించింది ఎందుకంటే రష్యా చాలా విశాలమైన దేశం మరియు న్యూక్లియర్ పవర్ సప్లైలో రష్యా మొట్టమొదటి దేశంగా కూడా ఉంది దాని కారణంగా అది చూసిన వెంటనే అమెరికా వెంటనే వెనుకం జోవేసి దాని కారణంగానే అప్పటి నుంచి భారతదేశానికి రష్యాకి మధ్య మిత్ర సంబంధాలు ఎక్కువగా ఉంటాయి పంతొమ్మిది వందల ఒకటిలో భారతదేశం కోసం రష్యా మొత్తం ప్రపంచంతో యుద్ధం చేయడానికి రెడీ అయింది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల లో భారతదేశం తన యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ వెపన్ ని టెస్ట్ చేసినప్పుడు అన్ని దేశాలు భారతదేశం మీద ప్రతిబంధన విధించాయి కానీ ఆ సమయంలో రష్యా మరియు ఇస్రాయేల్ దేశాలు భారతదేశాన్ని సమర్థించారు చూసారు కదా పంతొమ్మిది వందల ఒకటి ఇండియా పాకిస్తాన్ వార్ లో భారతదేశం గెలవడానికి ఎంతో సహాయపడ్డ రష్యా దేశం గురించి మీకు తెలియకుని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకో అనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్